తీసుకుంటాం. రైట్. అలాగే ఇటు తెలంగాణ బడ్జెట్ గురించి ఎస్ కొంచెం బాగానే చర్చ జరిగింది. అఫ్కోర్స్ యాజ్ యూజువల్గా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అని చెప్పేసి యాజువల్గా మొదలు పెట్టేసారు. సో ఎలా చూడొచ్చు, రమణ ఉన్నట్లున్నాడు. మొత్తానికి 256,000 కోట్ల రూపాయలతో మొత్తానికి ఆర్థిక శాఖ మంత్రి వీటి బడ్జెట్ హరీష్ రావు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి చాలా అంశాలను ఆయన పొందుపరిచారు. చాలా ఏదైతే వీటికి సంబంధించినటువంటి రెవెన్యూ లోడ్తో అంశంతో పాటు ఏదైతే స్కీమ్స్ ఏదైతే కేసీఆర్ తీసుకొచ్చిన అన్ని స్కీమ్స్ను కూడా దీంట్లో ఎస్టాబ్లిష్ చేశారు. రమణ, ఏంటి మొత్తంగా బడ్జెట్ చూస్తే బడ్జెట్ ఉన్న అంశాలు ఎలా అనిపిస్తూ ఉన్నాయి, ఏంటి? ఈ 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కనుక చూసినట్లయితే ఇది ఖచ్చితంగా ఎన్నికల బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేనాటికి సరే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉండేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఇది 2023-22 మార్చి నుంచి 2023 మార్చి వరకు, ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 6 మంత్స్ ముందు నుంచి ఎన్నికల వాతావరణం వస్తుంది. మళ్ళీ 23 మార్చిలో బడ్జెట్ పెట్టాల్సి, ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఇదే ఎన్నికల బడ్జెట్ అవుతుంది. వెళ్ళకపోయినా కూడా ఇది ఎన్నికల సంక్షేమ బడ్జెట్గానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో, అంటే ఇంత భారీ మొత్తంతో 253,000 పైచిలకు నిధులతో ఇవాళ బడ్జెట్ను ప్రొజెక్షన్ చేస్తూ పెట్టడం అనేది ఇది ఒక హైయెస్ట్ నెంబర్గా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇందులో చూసినట్లయితే సంక్షేమ పథకాలకు పెద్దబిడ్డ వేశారు. దాంతోపాటుగా తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పాత ఉమ్మడి జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైనటువంటి జిల్లా కేంద్రాల అన్నింటిలో కూడా, అంటే కొత్తగా 10 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం కోసం కూడా ఈ బడ్జెట్లో ప్రపోజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళే కొన్ని జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీంతోపాటుగా ఇళ్లకు సంబంధించి, అంటే 275,000 పైచిలకు ఇళ్లను పేదవారికి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే కట్టిస్తామని గతంలో చెప్పారో, దాంతోపాటుగా ఇవాళ కొత్తగా బడ్జెట్లో పెట్టినటువంటి అంశం ఏంటంటే సొంత జాగా ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి అది మినిమం 80 గజాల నుంచి 150 గజాలు కావచ్చు, 200 గజాలు కావచ్చు, సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న వాళ్ళకి ప్రభుత్వమే 300,000 రూపాయలను ఇల్లు కట్టుకోవడానికి నిధులు ఇస్తుందని చెప్పేసి కూడా ఇవాళ ప్రకటన చేయడం జరిగింది. ఇక దానికి తోడుగా 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో, గతంలో వృద్ధాప్య పెన్షన్ 61 ఇయర్స్ తర్వాత ఉండేది, దాన్ని 57 ఇయర్స్ చేశారు. అయితే ఈ అంశాన్ని మేము పోయినసారి బడ్జెట్లోనే పెట్టినప్పటికీ ఆ 57 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల మధ్య ఎంతమంది ఉన్నారనేటువంటి అంశాన్ని మేము అప్పటికి ఆ ఆర్థిక సంవత్సరం పూర్తయినాటికి మేము పూర్తిగా సేకరించలేకపోయాం. కాబట్టి మళ్ళీ ఈసారి కొత్తగా 11 లక్షల మందికి మేము వృద్ధాప్య పెన్షన్ ఇందులో యాడ్ చేస్తున్నాము. అంటే ఈ 57 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు తగ్గించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా యాడ్ అయిన వాళ్ళ మంది 11 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈసారి మేము 2,116 రూపాయలు ఏదైతే వృద్ధాప్య పెన్షన్ కింద ఇస్తున్నామో దాన్ని ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇవన్నీ చూసినట్లయితే హైలైట్స్ కనుక చూసినట్లయితే దళిత బంధు పథకమే కాదు, దళిత బంధు నీటిపారుదల శాఖ కేటాయింపులు దాదాపు 22,000 కోట్లకు పైగా భారీ నీటి పారుదల శాఖ కేటాయింపులు, సంక్షేమ పథకాల కేటాయింపులు, ఇళ్ల స్థలాలు, ఇల్లు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి నిధులను ఇవ్వడము, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మొత్తంగా చూసినట్లయితే ఇదొక భారీ స్థాయి బడ్జెట్ కేటాయింపుల బడ్జెట్గా ఈ ఆర్థిక సంవత్సరానికి మనం చూడవచ్చు. ముఖ్యంగా మరి హరీష్ రావు స్పీచ్ కూడా ఒక భారీ స్థాయిలో ఉందని చెప్పాలి. మనం గతంలో ఎప్పుడు చూసినా కూడా బడ్జెట్ ప్రసంగం అనేది 30 నుంచి 35 పేజీల మధ్య ఉండేది, కానీ ఇవాళ శాసనసభలో పెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ స్పీచ్ 90 పేజీలు ఉంది. నాకు తెలిసి గత దాదాపు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, ఇన్ని పేజీల ఇంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం ఎప్పుడూ జరగలేదు. మరి ఇప్పుడు ఏపీ ఏర్పడిన తర్వాత బహుశా ఆంధ్రప్రదేశ్లో పెట్టారేమని నాకైతే తెలియదు, కానీ తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మ్యాక్సిమం బడ్జెట్ స్పీచ్ అంటే 30 నుంచి 35 పేజీలు లేదా 40 పేజీల లోపు. ఎందుకంటే కేసీఆర్ సంఖ్య 6-0 అని 6 వచ్చేటట్టుగా దాన్ని సెట్ చేసేవాళ్ళు. అట్లాగే మరి ఇవాళ 90 పేజీల బడ్జెట్ స్పీచ్, దాదాపు 2 గంటల పాటు ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది. మరి ఇవన్నీ కనుక చూసినట్లయితే రాబోయే రోజులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి కసరత్తును ఇప్పటి నుంచే మొదలుపెట్టిందని మనం చెప్పుకోవచ్చు వంశీ గారు. ఓకే రైట్. అట్లాగే ఏంటి ఏటల రాజేందర్ని అసెంబ్లీలో చూడకూడదు అనుకున్న కేసీఆర్ లక్ష్యంగా దిశగా ఇవాళ వారిని సస్పెండ్ చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా వంశీ గారు, ఈ అంశంలో మాత్రం నిజానికి చాలా విమర్శలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక్కడే
పోడియం వద్దకు వెళ్ళి ఆయన నిరసన తెలపడం మొదలుపెట్టాడు. అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, గత బడ్జెట్లలో ప్రవేశపెట్టినటువంటి నిధులు ఖర్చు చేయలేదు. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరుగుతాయి, కానీ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఆ నిధులలో చాలా వరకు ఖర్చు జరగదు. ఏ బడ్జెట్ అయినా అంతే, అది ఏ రాష్ట్రమైనా, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలైనా. అయితే మ్యాక్సిమం అందులో ఈ బడ్జెట్లో పొందుపరిచినటువంటి నిధులను ఖర్చు చేసి ప్రజలకు సంక్షేమాభివృద్ధి పథకాలు అందే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. కానీ గత సంవత్సరంలో పెట్టిన బడ్జెట్లో మీరు 50% నిధులు కూడా ఖర్చు చేయలేదు, కాబట్టి నేను నిరసన తెలియజేస్తున్నానంటే రాజాసింగ్ ఒక్కడు మాత్రమే ఆ స్పీకర్ పొడియం ముందుకు వెళ్ళాడు. మిగతా ఇద్దరు సభ్యులు ఎవరైతే రఘునందన్ రావు, ఈటల రాజేందర్ మాజీ మంత్రి, బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి మాజీ మంత్రి ఈటల, ఇద్దరు కూడా వాళ్ళ స్థానంలోనే నిలబడి కూర్చొని ఉన్నారు. అయినప్పటికీ కూడా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడమే కాదు, మొత్తం ఈ సెషన్స్కే సస్పెండ్ చేయడం అన్నది కేవలం మరి వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక పొలిటికల్ గ్రజ్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. సరే, ఎవరైనా తమ సీట్లలో నుంచి లేచి స్పీకర్ పొడియం వద్దకు వెళ్ళి అది సభ నిబంధనలకు విరుద్ధంగా నిరసన తెలియజేశారంటే సస్పెండ్ చేయడంలో అర్థం ఉంది. గతంలో కూడా జరిగినాయి, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు సస్పెండ్ చేయడం జరిగింది. కానీ మొత్తం సెషన్కే సస్పెండ్ చేయడం అనేది గతంలో, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి టెన్యూర్లో రేవంత్ రెడ్డిని చేశారు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంపత్ కుమార్ని చేశారు, అది కూడా ఈ విధంగానే గవర్నర్ ప్రసంగం సందర్భంగా వాళ్ళు నిరసన తెలియజేసినప్పుడు. ఇప్పుడు వీళ్ళని చేశారు, అంటే 7 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సెషన్స్ మొత్తానికి సస్పెండ్ చేయాల్సినంత తీవ్రమైనటువంటి నేరమేమీ వాళ్ళు చేయలేదు. శాసనసభలో నిరసన తెలపడం, ప్లకార్డులు పట్టుకోవడం కొత్తవి కాదు, ఇదే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గతంలో ఇంతకంటే ఎక్కువ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఈటల రాజేందర్ శాసనసభలో ఒక బీజేపీ ఎమ్మెల్యేగా మాట్లాడడం కేసీఆర్కి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళు విమర్శలు కూడా చేస్తారు, అప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అంటాడు, ఆయన వెంటనే అంటాడు అందుకే నేను అక్కడ ఉండలేకి ఇట్లా వచ్చానంటాడు. ఇది గతంలో కేసీఆర్ కూడా ఇదే చెప్పారు, నువ్వు అవన్నీ జరిగినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అంటే కేసీఆర్ ఏం చెప్పాడంటే అవన్నీ నేను చూడలేక ఇంటి వచ్చాను బయటకు అంటాడు. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా అదే అంటాడు, ఈటల రాజేందర్ లేవనైతే అంశాలకు చాలా అంశాలు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంలో అంతర్గతంగా జరిగే చాలా విషయాలు తెలుస్తాయి వాళ్ళకు. అవి లేవనెత్తే, శాసనసభాముఖంగా లేవనెత్తే వాటికి సమాధానం చెప్పడానికి వీళ్ళ దగ్గర సమాధానాలు ఉండాలి, అవి ఉండయి. కాబట్టి ఏం చేయాలి, వీళ్ళను అసెంబ్లీ మొత్తానికి, అంటే ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తే మొత్తానికి ఏటలుగా ప్రభుత్వం భయపడింది ఒక రకంగా, అంతే కదా? రైట్, సహజంగా అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఆయనకు టీఆర్ఎస్ తో కలిసి పనిచేసిన ప్రభుత్వం అన్ని విషయాలని తెలిసి ఉంటాయి. ఇప్పుడు మాట్లాడే కొంది ఏటల హైలైట్ అవుతాడు కదా, ఏటల హైలైట్ కొంది అవతల ఆన్సర్ ఇవ్వాలి, అవసరం ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఏటల హైలైట్ అవుతాడు. ఏటల హైలైట్ చేయడం ఇష్టం లేదు ఆయన, రాజాసింగ్ వెళ్ళకుండా గమ్ము ఆడ కూర్చొని ఉంటే సస్పెండ్ చేసేవాళ్ళు కాదు కదా. రాజాసింగ్ అనవసరమైన దూకుడు స్వభావంతో వెళ్ళి మొత్తాన్ని బయటకు వచ్చేసారు సెషన్ మొత్తం. రైట్ రైట్ రావణ, రైట్ రావణ, థ్యాంక్ యూ. అంటే ఇంకా రాజేసింగ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదో ఒక వంక పెట్టి సైలెంట్ కూర్చుంటే ఏమన్నారు కదబ్బా, సమయానుకూలంగా వెయిట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు అది తెలిసే అందుకని ఏటలకు సైలెంట్ కూర్చున్నాడు, వెళ్తే అయిపోయిద్దని. రైట్, బట్ గట్టిగా వెళ్ళి డిసైడ్ అయినట్టున్నారు, వీళ్ళు ఎక్కడ కూర్చున్నా ఆటోమేటిక్గా. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే మన పవన్ కళ్యాణ్ రేపు 14వ తారీఖున మరి